కానీ మీరు బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అండి అంటే డేలో మూడు నాలుగు సినిమాలు కంటిన్యూగా చేస్తున్న టైంలో ఈ డేట్లు అడ్జస్ట్మెంట్ కాక ఒక దర్శకుడికి నేను డేట్లు అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నానండి అంటే ఆయన అలగటం తర్వాత మీరు రిక్వెస్ట్ చేయడం ఏదో ఏంటి దాసరి గారికినా జరిగింది అది దాసనారాయణరావు గారికి సినిమాకి డైరెక్ట్గా అడ్జస్ట్ చేయకపోవడం కంటిన్యూగా మీరు బిజీ ఉండటం వల్ల

షూటింగ్ అంత కాదు డబ్బింగ్ లో ఆయన డబ్బింగ్ దగ్గర కూర్చున్నాడు అని మాకు తెలీదు ఆయన డబ్బింగ్ లో కాల్ వేసుకుని అనుకుంటూ శ్రీలక్ష్మి వచ్చి డబ్బింగ్ చెప్పనా అంటే నేను ఆయన అక్కడ కూర్చున్నాను నాకేం తెలుసు నాకు తెలియదు కదా నేను డబ్బులు ఇస్తే గానీ డబ్బింగ్ చెప్పను అన్న ఓకే చూడలేదాన్ని ఇంట్లో ఫోను ఫోను ఆయన డబ్బింగ్ దగ్గర కూర్చుని ఉన్నారు వైట్ అండ్ వైట్ వేసుకొని ఆయన నేను ఇలాగా డబ్బింగ్ దగ్గర ఇలాగ ఫోన్ వచ్చిందా అమ్మ మా సార్ అదే డబ్బింగ్కి రమ్మన్నారు ఆయన కూర్చున్నారు అది ఎంత ఏం చెప్పలేదు మామూలుగా డబ్బింగ్కి రమ్మన్నారు అంటే నేను ఏంటయ్యా ఆఖరి సినిమా అయిపోయింది కదా న్యాయంగా చూస్తే డబ్బులు ఇచ్చేయాలి కదా డబ్బింగ్కి నాకు అందరూ మేము అందరూ అడగండి లాస్ట్లో ఎంత వదిలినా కూడా లాస్ట్లో డబ్బింగ్ టైంలో డబ్బులు ఇస్తే కానీ డబ్బింగ్ చెప్పవండి అది ఉన్న ఉన్న ఇది ఓపెన్ ఇది అయితే దానికి పోయి ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వనంటే పదివేలు చిన్న చితక్ కాదు ఆ రోజుల్లో పదివేలు మరి ఆ పదివేలు ఇవ్వాలి కదా మరి రెండు డబ్బింగ్లు థియేటర్ లో ఇస్తాము థియేటర్ సీన్ అయిన తర్వాత ఇస్తాము ఒక సీన్ లో ఇస్తాము అర సీన్ లో ఇస్తాము అంటే అలా కాదండి దయచేసి నేను ఎందుకు చెప్తున్నాను మళ్ళీ డైరెక్టర్ గారి దాకా వెళ్ళనివ్వద్దు నాకు డబ్బు ఇచ్చేసేయండి నేను వచ్చి నోరు మూసుకుని వచ్చి చెప్పేస్తాను అన్న శ్రీలక్ష్మి డబ్బులు ఇస్తే గానీ డబ్బింగ్కి రానని ఇక్కడ వాళ్ళు మోసేశారు అయితే డబ్బులు ఇచ్చి తీసురండి అని చెప్పారు డబ్బు ఇచ్చేది తీసుకు వచ్చాడు శ్రీలక్ష్మిలా కూర్చో అన్నారు మాకు డైరెక్టర్ గారు అంటే దేవుళ్ళతో సమానం మాకు ఆ రోజు దేవుళ్ళే మా నా పట్ల దేవుళ్ళు వాళ్ళందరూ అలా ఒక దేవుడు ఒక క్వశ్చన్ చేస్తుంటే మాకు ఎలా ఉంటుంది ఇళ్ల అవుతుంది లేదండి నేను ఆ మాట అనలేదే అసలు అసలు అన్న ఉండి ఎవడో పిల్లే అన్న నేను అసలు ఎందుకండి అలా అంటాను అది మీ సినిమాకి నేను అసలు అనలేదండి అన్న అంటే నేను సరే అని ఒప్పుకొని ఊరుకొని పంపించేశారు ఏవా నేను అనలేదు అనేసాను అదేలే అదులే అబద్దం పడే లేకపోతే ఏది లేకపోతే తిడతారు మళ్ళీ మాకు డబ్బింగ్ దగ్గర డబ్బులు తీసుకోవాలి దాన్ని ఎక్కువ ఉంటారు ఆయన దగ్గర పెద్ద చేయడానికి కూడా ఉంటారు అండి అంటే తుర్రుమణి వచ్చేస్తుంది వాళ్ళకి శ్రీలక్ష్మి రానందా తుమ్ అనేసి నేను ఎందుకండి అంటాను వాళ్ళు చెప్పే పద్ధతి సరిలేదండి వాళ్ళు చెప్పే పద్ధతిగా చెప్తే నేను వస్తానండి వాళ్ళు అది ఇదని ఖచ్చితంగా రావాలి వస్తే అక్కడ ఇస్తాను ఇక్కడ ఇస్తాను అంటే అలా అంటే అది నాకు సబబ్గా అనిపించలేదు కాబట్టి నేను ఇలా అన్నానండి నేను డైరెక్టర్ గారు ఖచ్చితంగా రమ్మన్నారు మీరు వచ్చి డబ్బింగ్ చేయమన్నారు అంటే నేను చెప్పేదా నేను వచ్చేదాన్ని అండి వాళ్ళు వాళ్ళ విధం పాలేదు కాబట్టి నేను ఇస్తే కానీ రాను అన్నాను అని చెప్పా అలాగే నేను క్యారెక్టర్లు ఇలా కూడా జరిగినవి కూడా ఉన్నాయిలండి అది ఏ సినిమా అండి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అండి కృష్ణారెడ్డి గారిది డేట్ లేవని కాదండి కృష్ణారెడ్డి గారిది ఒక అదే టెన్ ఇయర్స్ గ్యాప్ లో వచ్చింది కదా టెన్ ఇయర్స్ గ్యాప్ లో తర్వాత నాకు ఒక శుభలగ్నమే శుభలగ్నం డేట్లు లేవని కాదు వచ్చింది క్యారెక్టర్ వస్తే నేను అప్పటికి సినిమాలు చేయట్లే కదా సినిమాలు చేయకపోతే ఆయన ఇక్కడ నుంచి క్యారెక్టర్ వచ్చిందమ్మా ఇలాగ శ్రీ కృష్ణారెడ్డి గారు అన్నారు డబల్ రోలు నువ్వు నువ్వైతేనే బాగుంటది అని అన్నారు ఆయన మరి ఆయన చెప్పారా నాకు ఏం తెలీదు ఆ మనిషి మాత్రం చెప్పారు అతను మీరైతే బాగుంటది అని మీకనే ట్రాక్ రాశారు మీరు కాదంటే ఆ ట్రాక్ తీసేస్తారంట అన్నారు అంటే మా ఇంట్లో డిస్కషన్ అయింది మామగారు అన్నారు ఈ క్యారెక్టర్స్ కోసమే నువ్వు మనం ఎంతో తిప్పలు పడ్డాం మనం కాళ్ళ దగ్గరకు వచ్చిన కాలుదనుకోకూడదు నువ్వు ఒప్పుకో అది ఇది అని చెప్పి సరే డిస్కషన్ చేసుకొని ఓకే అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ మూవీ చేశాను చేసిన తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ వెనక్కి తిరగకుండా టూ ఇయర్స్ ఎగ్ దమ్ చేశాను మావి చిగురు ఆహ్వానం ఎగిరే పావురం చాలా చేశాను కొబ్బరి బొండం అన్ని చాలా సినిమాలు చేశారు అంటే అది అది బిగినింగ్ మీరు అడ్జస్ట్మెంట్ కాకనా డేట్ అనేది ఏం జరిగింది అక్కడ అడ్జస్ట్మెంట్ కాదండి నేను మధ్యలో నేను గ్యాప్ తీసేసుకున్నాను కదా తీసుకున్న తర్వాత నేను ఇంకా చేయట్లేదు అని అందరి ఉద్దేశం అది ఓకే అది కృష్ణారెడ్డి గారి చెప్పారు ఎవరన్నా

ఇప్పుడు ఆ రోజుల్లో నిజంగా మంచి ఉంది కాబట్టి నేను అది చేయగలిగాను అదే కాకపోతే అవునండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఆవిడ ఈ రోజుల్లో ఆవిడ చేయనే అనేసింది అని మోస్తారు అనుకుంటా ఉంటారు ఉంటారు నా అదృష్టం ఆ రోజు అలా అలా జరిగింది మంచిదే జరిగింది కానీ ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఈ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అబ్బా దెబ్బా జబ్బా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నిజంగా అండి నేను అసలు క్యారెక్టర్ చేసేటప్పుడు ఊహించలేదండి ఓకే డైరెక్టర్ గారు ఏం చెప్పారో అది మనం కేర్ఫుల్గా చేయాలి మనం ఆ చెప్పింది అవగాహన చేసుకొని చేయాలి ఆ ఆలోచనలోనే ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే అంత అంత వర్కౌట్ చేసినంత తీసారా టైమింగ్ తీసారా వాళ్ళు అంత బాగా ఈ రోజుకి చెప్పుకునేలాగా అంత డైలాగ్లో అంత పవర్ ఉందా అనిపిస్తుంది ఇప్పుడు నాకు బాబు చిట్టి గాని అబ్బా దబ్బా జగ జబ్బా గాని ఆ హార్తలు ఇచ్చేది కానీ మొగుడి కాళ్ళు కడిగేది కానీ విజులు వేసేటర్ విజులు ఆనందం విజిల్ క్యారెక్టర్ మామూలుగా మామూలుగా కాదు అది ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఇలా నా జీవితం ధన్యం లేండి ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ నా జీవితం అదే పుట్టిన తర్వాత వెళ్ళేటప్పుడు నువ్వేంటి సాధించావు అని అంటే ఒక తృప్తి కదా